రాష్ట్రపతి భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి కార్యక్రమం యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా కలాం గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి మిరియాల రత్నకుమారి, పిసిసి కార్యదర్శి గోవింద్ శంకర్, శ్రీనివాస్, చిలకలూరిపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎం రాధాకృష్ణమూర్తి, యువజన్ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఆయన మరణం ముస్లిం కమ్యూనిటీకే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మేధావి వర్గానికి, భారతదేశంలో ఉన్న పొడుగు బలహీన వర్గాల చైతన్యానికి కూడా పెద్ద లోటుగా ఇక్కడ భావించాల్సినటువంటి అవసరం ఉంది. నయా సామ్రాజ్యవాదాన్ని భారతదేశంలో అన్నోడుగా దింపేసి రాజులు చక్రవర్తులు వెళ్ళిపోయిన తర్వాత కూడా నూతన ప్రజాస్వామ్యంలో కుటుంబ వ్యవస్థ, వంశ పారంపర్య నాయకత్వాన్ని తీసుకొచ్చినటువంటి ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో తనకు తానుగా మొలిచి, తనకు తానుగా ఎదిగి, స్వీయ వ్యక్తిత్వంతో హిమనగల్లాగా ఎగిసి భారతదేశ రాజకీయ చరిత్రలోని ఒక నూతన వరవడికి శ్రీకారం చుట్టిన గొప్ప ప్రజా నాయకుడు అబ్దుల్ కలాం గారు. ఆయన ఒక శాస్త్రవేత్తగా క్షిపణి వ్యవస్థను తీసుకొచ్చి భారతీయ రక్షణ వ్యవస్థకి కొత్త రూపుని ఇవ్వడంతో పాటుగా భారతదేశ రాజకీయ వ్యవస్థకి కూడా కొత్త ప్రేరణ తీసుకొచ్చారు. ఎందుకంటే కోర్టులు ఉన్నటువంటి మహారాజుల పిల్లలకే ఈ రాజ్యంలో ఎన్నికల వ్యవస్థలో ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యే అవకాశం ఉన్నటువంటి రోజుతో నిరుపేద కుటుంబంలో పుట్టి అత్యున్నత స్థానాన్ని అందుకోవడం ద్వారా సమర్థత ఎవరికైతే ఉందో, ఎవరైతే గొప్ప నాయకత్వ లక్షణాలు కలిగి ఉన్నారో వాళ్ళకి భారతదేశంలో అత్యున్నత స్థానం కూడా పక్కనే ఉంటుందని చెప్పి నిరూపించిన గొప్ప వ్యక్తి అట్లాంటి అబ్దుల్ కలాం గారి మరణం భారత మాత దూబిట రాలిపోవడం ద్వారా భారతదేశ రాజకీయ వ్యవస్థలో ఒక ధ్రువతార రాలిపోయింది. తిరిగి అలాంటి వ్యక్తి ఎన్నాళ్ళకు పుడతాడో ఎప్పటికి వస్తాడో తెలియదు, కానీ పేద కులంలో ధ్రువతార కలాం గారు అలాంటి వ్యక్తి యొక్క ప్రేరణతోటి నిరుపేద కుటుంబాలలో కులాలను మతాల్లోనే కాకుండా అన్ని కులాల్లో అన్ని మతాల్లో భారతదేశ పౌరులందరూ కూడా కలాం గారిని ఆదర్శంగా తీసుకొని అత్యున్నత స్థానానికి ఎదగడానికి నాయకత్వ స్థాయికి పోటీ పడటం ద్వారానే నిజమైన ప్రజాస్వామ్యాన్ని ఇక్కడ మన పునాదులు వేయగలుగుతాం. ఏనాడైతే పేదలు అత్యున్నత స్థానానికి రాగలుగుతారో కుల మత ప్రసక్తి లేకుండా సమర్థవంతమైన వ్యక్తులు విధాన నిర్ణాయక సంస్థలలో అత్యున్నత స్థానానికి చేరగలుగుతారు, ఆనాడు మాత్రమే నిజమైన ప్రజాస్వామ్యం అవుతుంది. అలాంటి ప్రజాస్వామిక వ్యవస్థను తీసుకురావడంలో ఆధునిక రాజకీయ పార్టీలు అదీ దీన్ని తేడా లేకుండా మొత్తం కూడా ఘోర వైఫల్యం చెందినాయి. కుల వ్యవస్థను నాశనం చేయాలన్నా, ధన వ్యవస్థ పోవాలన్నా, జన రాజకీయాలు రావాలన్నా కలాం గారి ప్రేరణ స్ఫూర్తి అదే ఆధునిక రాజకీయ సిద్ధాంతంగా తీసుకొని అలాంటి రోజు రావడం కోసం కూడా ఈ రాజకీయ పార్టీలు ఎప్పుడైతే పనిచేస్తాయో అప్పుడు మాత్రమే నిజమైన ప్రజాస్వామ్యం భారతదేశానికి వచ్చినట్టు. అగ్ర రాజ్యాలకి ధీటుగా నిలపడం కోసం అహరహం శ్రమించడమే కాదు, తన జీవిత కాలమంతా కూడా భరత మాతకు సేవ చేయడం కోసం తనకు జన్మనిచ్చినటువంటి కన్నతల్లితో పాటు తనను 100 ఏళ్లు మోసినటువంటి భరతమాత రుణం తీర్చుకోవడం కోసం నిష్కల్మషమైనటువంటి సేవలను ఇచ్చినటువంటి నిరుపమాన దేశభక్తులు ఏపీజే అబ్దుల్ కలాం గారు. అదే పరిస్థితుల్లో ఇంకొక కోణంలో కూడా మనం అబ్దుల్ కలాం గారిని గురించి తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది. రక్షణ రంగానికి క్షిపణులు అందించేటువంటి ఒక యుద్ధవీరుడు, మానవతావాదంతో, మంచి మనస్సుతోటి, అతి సున్నితమైనటువంటి మనస్సుతోటి ఆలోచించగలిగినటువంటి రెండవ కోణాన్ని కూడా మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఆయన మరి వికలాంగులైనటువంటి శారీరక అంగవైకల్యంతో జన్మించి అదేవిధంగా పోలియో వ్యాధి బారిన పడి నడక కోల్పోయి అనేక రకాలైనటువంటి బాధలు పడుతున్నటువంటి చిన్నారులకి అప్పటి వరకు కూడా ఉన్నటువంటి పరికరాలు ఎంతో బరువైనటువంటి పరికరాలు ఉంటే ఆ బరువైన పరికరాలతో నడవటమే కష్టంగా భావిస్తున్నటువంటి పోలియో వ్యాధిగ్రస్తులైనటువంటి చిన్నారులకి ఆయన అతి తక్కువ బరువుతో కూడినటువంటి మరి వైద్య పరికరాలు తయారు చేసి ఆయన శాస్త్ర సాంకేతిక నిపుణుడుగానే కాదు వైద్య శాస్త్ర పరికరాలు తయారు చేయగలిగినటువంటి దిట్టాన్ని నిరూపించుకున్నటువంటి గొప్ప మానవతావాది డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. అటువంటి మహనీయుని జ్ఞాపకం చేసుకోవటం, అటువంటి మహనీయుని అడుగుజాడల్లో నడవటం అనేటువంటిది భారతీయులుగా ప్రతి ఒక్కరి యొక్క విధి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన ఎల్లప్పుడూ కూడా ఒక నిత్య విద్యార్థిగా కొనసాగాలనేటువంటి ఆలోచన చేశారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఏ విధంగా చిన్నపిల్లల్ని ప్రేమించి
చరిత్ర పుటల్లో బాలలను ప్రేమించిన ప్రధానమంత్రిగా నిలిచిపోయారు. అదేవిధంగా అబ్దుల్ కలాం గారు తాను రాష్ట్రపతి పదవి కన్నా, రాజకీయ ఔన్నత్యం కన్నా, మరి మిగిలిన అన్నింటికన్నా కూడా ఒక ఉపాధ్యాయుడిగా కొనసాగడమే నా జీవితంలోనే కోరుకునేటువంటి అత్యుత్తమమైనటువంటి కోరికను తెలియజెప్పడమే కాదు, ఆయన ప్రతి విద్యార్థి చేతిలో కలంగా మారినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి. వారి తల్లిదండ్రులు కలాం అని ఏ ఆలోచనతో ఆయనకి పేరు పెట్టారో తెలియదు, కానీ ఆయన మాత్రం కోట్లాది మంది విద్యార్థుల చేతుల్లో కలంగా మారి నిత్యం కూడా ప్రతి విద్యార్థి గుండెల్లో నిలిచిపోవడం ద్వారా చిరంజీవిగా నిలిచిపోయారని చెప్పి అబ్దుల్ కలాం గారికి మరొక్కసారి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ సెలవు.